విశాఖలోని శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర ఉత్సవంలో భాగంగా స్వామివారి ఈరోజు వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆపదలో ఉన్న భూమాతను తన కోరలతో రక్షించడమే కాకుండా హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి హతమార్చి లోక కళ్యాణ కారకుడయ్యాడు స్వామి. స్వామి వరాహ అవతారంలో దర్శించుకుంటే ఆపదల నుంచి బయటపడతామని అర్చకులు రామాచార్యులు తెలిపారు. టన్నర్ చోటులో దేవాలయ ధర్మదయ శాఖ ప్రాంగణంలో గుండీచా మందిరంలో రోజుకొక అవతారాన్ని చొప్పున స్వామి దర్శనమిస్తున్నారు. రోజుకు అవతారంలో దర్శనమిచ్చిన స్వామిని కొలిచేందుకు భక్తులు సుదూర ప్రాంతాలకు సైతం వస్తున్నారు. భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసింది. అలాగే బురుజుపేట సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉన్న జగన్నాథ సుభద్ర బలభద్ర ఉత్సవ మూర్తులు, ఎంబార్ మన్నార్ దేవస్థానంలో ఉండే మూర్తులు కూడా ఇక్కడ వరాహ అవతారంలో దర్శనమిస్తున్నాయి. ఈరోజు స్వామివారు వరాహస్వామిగా, లక్ష్మీ వరాహస్వామిగా భక్తులందరూ కూడా దర్శనమిస్తున్నారు. ఈ లక్ష్మీ వరాహస్వామిని, భూవరాహస్వామిని ఆరాధన చేస్తే మనకి నీటి సంబంధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా మానవుడు ప్రశాంతంగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఇది వరాహోపనిషత్తు అనేటువంటి గ్రంథంలో కానీ, శ్వేతవరాహ కల్పం మనం ఉన్నటువంటి కల్పానికి పేరది, ఆ సందర్భంలో కానీ మనం ఈ విషయాలను కూడా తెలుసుకోవచ్చు. ఈ భూదేవితలని హిరణ్యాక్ష హిరణ్యకశిపుడిలో రెండో వాడు. ఆయన ఏం చేశాడంటే భూదేవితల్ని ఒక చాపకిని చుట్టబెట్టి నీళ్ళలోకి తీసుకుపోయాడు. మొత్తం భూమి మీద ఉండే జలచరాదులన్నీ కూడా, సమస్తమైన జీవరాశి కూడా నాశనం అయిపోతున్నాయి. అందరూ చాలా బాధపడుతుంటే శ్రీమన్నారాయణమూర్తి వారు వరాహమూర్తిగా అవతారం ఎత్తి ఆ కిందకి భూలోకంలోంచి అట్టడుగు సముద్రంలోకి వెళ్ళి ఆవిడ్ని తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన సందర్భంలో వచ్చినటువంటి నీళ్ల ద్వారా వచ్చేటువంటి ఏదైతే శక్తి ఉన్నదో అది ఈరోజు మనం సౌరశక్తిగా టర్బైన్స్ అనేటువంటి దాంతో అందులో అగ్ని పుట్టిందిట. అగ్నిహోత్రం మనకు అలా వచ్చాడు. భూదేవతలకి వరాహస్వామి వారి యొక్క సంతానం అగ్నిహోత్రం. ఆ వరాహస్వామిని ఆరాధన చేయడం వల్ల, మనం సేవించడం వల్ల, కనీసం కనులారా చూడడం వల్ల కూడా మనకి ఇతిబాధులన్నీ కూడా తగ్గి చక్కనేటువంటి ఆయుర ఆరోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి పురాణ ఇతిహాస గాథ అని చేత ఈరోజు చాలామంది, వేలాది మంది భక్తులు వరాహస్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. అలాగే రేపటి రోజా నరసింహస్వామివారిని కూడా అవతారం వేయడం జరుగుతుంది. అది కూడా సేవించుకున్నట్లయితే రాక్షస సంబంధమైన ప్రవృత్తి, మన మనసులో ఉండే ప్రవృత్తి తొలగి మనందరం కూడా భక్త ప్రహ్లాదుల్లాగా తయారవుతామని చెప్పి మనకి ఎన్నో చరిత్రలు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ మీ అందరికీ కూడా వరాహస్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణకు దివ్యమైనటువంటి మంగళాశాసనములు. సర్వేజన సుఖినో భవంతు. నా పేరు వాడపల్లి రామాచార్యులండి.